राजधानी अमरावती पेर तो गत सरकार हयामुलो जर्गीन भू अक्रमालपै ओक्कोक्कटिगा वेलुगुलोकी वस्तुन्नायि। దీనిపై సిఐడి జరుపుతున్న విచారణలో మాజీ మంత్రి నారాయణ మెడకు ఉచ్చు బిగించే స్థాయిలో ఉన్నాయట। రెవెన్యూ రికార్డుల మాయం, రాజధాని ప్రకటన, ల్యాండ్ పోలింగ్ చట్టం అమలుకు ముందు జరిగిన తెరవెనుక వ్యవహారాలను సిఐడి విచారణలో కీలక ఐఏఎస్ అధికారి పోసగుచ్చినట్లు వివరించడంతో మంత్రికి తిప్పలు తప్పేలా లేవట। నిజంగా అమరావతి భూముల్లో భారీ కుంభకోణం జరిగిందా? అసలు సూత్రధారులు ఎవరు? ఏపీ రాజధాని భూముల వ్యవహారం టీడీపీ నేతల మెడకు చుట్టుకునేలా ఉంది। ముఖ్యంగా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు ఇబ్బందులు తప్పేలా లేవు। నారాయణ త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది। నారాయణ విచారించాలని ఇప్పటికే హైకోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు। అమరావతి భూముల విషయంలో నారాయణ కీలక పాత్ర పోషించారని సిఐడి దర్యాప్తులు తెలిసిందట। సిఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ రాజధాని వ్యవహారంలో కీలకంగా మారారు। అప్పుడు చెరుకూరి శ్రీధర్ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నారు। ఆయన చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డీఏ కమిషనర్ చైర్మన్ గా నియమించారు। ఆయన నేతృత్వంలో రాజధాని భూముల సేకరణ జరిగింది। అప్పటి మంత్రులు నారాయణ, ప్రతిపాటి పుల్లారావుల దగ్గరుండి ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలు పరిశీలించారు। మరోవైపు చెరుకూరి శ్రీధర్ను సిఐడి అధికారులు విచారించారు। ఆయన ఈ కేసులో సాక్షిగా సిఐడి చూపింది। ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు। తుల్లూరు మండలంలో రెవెన్యూ రికార్డులు మాయం చేశారు। ఈ మాయం వెనుక కూడా నారాయణ హస్తం ఉందని భావిస్తున్నారు। తనకు తెలియకుండానే రహస్యంగా వారు రికార్డు తెప్పించుకున్నారని చెరుకూరి శ్రీధర్ విచారణలో చెప్పారట। 2014 లో రికార్డులు మాయమయ్యాయని, ల్యాండ్ పూలింగ్ మాత్రం 2015 లో ప్రారంభమైందని చెరుకూరి శ్రీధర్ చెప్పారు। అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్కు విరుద్ధంగా అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో జీవో 41ని తెచ్చారన్నారు। ఇది చట్టవిరుద్ధమేని చెప్పారు। చెరుకూరి శ్రీధర్ స్టేట్మెంట్ మొత్తం నారాయణ చుట్టూనే తిరిగింది। ఈ భూముల కుంభకోణానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా చేస్తూ సిఐడి అధికారులకు చెప్పడంతో నారాయణకి కష్టాలు తప్పేటట్టు లేవు। నారాయణ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు। ఇక అసైన్డ్ భూముల సేకరణ 1977 నాటి అసైన్డ్ ల్యాండ్ యాక్ట్కు విరుద్ధంగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారట శ్రీధర్. అయితే అప్పుడు మంత్రి పట్టించుకోలేదట। అలాగే 2016 ఫిబ్రవరి 16 భూసేకరణలో రిటర్నబుల్ ప్లాట్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా నారాయణ ప్రకటించారు। ఈ ప్రక్రియలో కొన్ని అంశాలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారట ఆ అధికారి. అయినా మళ్లీ అప్పటి మంత్రి గారు పట్టించుకోకపోగా నిర్ణయాధికారం అధికారులది కాదన్నారని శ్రీధర్ సిఐడి విచారణలో చెప్పారట। నారాయణకు వ్యతిరేకంగా కీలక విషయాలు బయటికి రావడంతో ఈ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది। ఐఏఎస్ అధికారి శ్రీధర్ తెలిపిన వివరాలతో సిఐడి అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు।